హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక కొబ్బరి నూనె డబ్బాని తీసుకున్నానండి. ఇలా పైవైపున బార్డర్ ఉంది కదా, బార్డర్ దగ్గర కట్ చేసేయండి. మొత్తం కంప్లీట్గా కట్ చేసేయండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. డబ్బాకి ఇలా మార్కర్తో డ్రా చేసుకోండి. ముందు వైపున వెనుక వైపున సేమ్ డిజైన్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. సైడ్స్కి మాత్రం ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా వచ్చింది కదా. ఇందాక మనం కట్ చేసుకున్న పార్ట్కి ఇలా డ్రా చేసుకోండి. రెండు వైపులా కూడా డ్రా చేసుకొని సేమ్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి. చెవుల్లాగా అవుతాయండి. ఇలా హోల్స్ పెట్టేసుకొని వాటిని కూడా కట్ చేసేసుకోండి. అలాగే లిప్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. అలాగే కింది భాగంలో ఐస్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి వాటిని కూడా. ఇలా వచ్చాయి కదా, వీటన్నింటిని పక్కన పెట్టుకోండి. మనం చెవుల భాగం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా డ్రా చేసుకొని చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి. రెండు వైపులా కూడా సైజ్ చూసుకొని చిన్నగా ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయండి. మనం ఊరికనే ఇలా అంటించేస్తే ఉండవు, ఊడిపోతాయి. ఇలా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, అస్సలు ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా రెండింటిని గట్టిగా అంటించుకోండి. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కళ్ళ దగ్గర గ్లూ అంటించేసేసి మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టి అంటించుకోండి. అలాగే లిప్స్ని కూడా అంటించుకోండి. వెనక వైపున ఇలా హోల్ పెట్టుకోండి, మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అలా హోల్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు శనగపప్పుతో డెకరేట్ చేసుకుందామండి. మన ఇంట్లో శనగపప్పు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరింట్లో కూడా దాంతో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు పప్పు వద్దు అనుకునే వాళ్ళైతే కుందన్స్ పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా లో కాస్ట్లో మనకి డెకరేటివ్ పీస్ కావడానికి ఇలా చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా వన్ సైడ్. సేమ్ అలాగే ఇటువైపు కూడా అలాగే అంటించుకోవాలండి. రెండు వైపులా కూడా సేమ్ వచ్చేలాగా అంటించుకోండి. చాలా ఈజీగా, సింపుల్గా, బ్యూటిఫుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హోమ్ డెకర్ చేసుకోవచ్చు అండి. మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లో ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా బ్లాక్ కలర్ వేసుకున్నానండి. మొత్తం బాటిల్ అంతా కూడా బ్లాక్ కలర్ వేసుకోండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా వేసేసుకోండి. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నేను కాపర్ కలర్ తీసుకున్నానండి. మీరు గోల్డ్ కలర్ కానీ ఏదైనా షైనింగ్ కలర్ ఉన్నది తీసేసుకోండి. ఇలా మొత్తం వేలితో ఇలా రుద్దామంటే మనకి డిఫరెంట్గా లుక్ వస్తుంది. మనకి బార్డర్స్ అయితే ఎలా ఉన్నాయో బాటిల్కి, ఆ బార్డర్స్కి ఇలా మొత్తం రుద్దేయండి. కళ్ళకి, ముక్కుకి, చెవులకి ఇలా రుద్దేస్తే మనకి స్పెషల్గా కనిపిస్తాయండి పార్ట్స్ అనేవి. డీటెయిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి ఇలా రుద్దుకోవడం వల్ల. మిగిలిన భాగం అంతా కూడా స్పాంజీతో అద్దుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా మనకి మెటల్ లుక్లో వస్తుంది. చూడండి, ఇలా అక్కడక్కడ అద్దుకోండి. కంప్లీట్గా టోటల్ గ్యాప్ లేకుండా అంటుకోకుండా కొంచెం లైట్ లైట్గా మీద మీద ఇలా అద్దినట్టుగా అద్దుకోండి. మీరు సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కాపర్ కలర్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది. అంతే అండి, ఎంతో ఈజీగా, సింపుల్గా మనకి
బుద్ధుడి బొమ్మ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత లుక్ ఉందో. ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.